సాధన అన్నది దేని కొరకు చేస్తారు అంటే, మన ప్రయత్నం లేకుండా మనసు దేన్ని పట్టుకుంటోంది చూడడానికి. దీనికి తార్కాణం ఎక్కడ దొరుకుతుందంటే కలలోనే దొరుకుతుంది. అందుకే సాధారణంగా పెద్దలు మాట అడుగుతూ, కళ వస్తుందా మీకు, కళలో ఏం కనపడుతూ ఉంటుంది అని అడుగుతారు. ఎందుకని అంటే మీ మనసు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి కళ వస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు భగవద్విషయమునందు రమిస్తోందనుకోండి, మనసు నిద్రావస్థలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఆ దాన్ని చూపిస్తుంది. నాకేదో కాశీపట్టణం అంటే చాలా ప్రీతి అనుకోండి, నేను స్వప్నావస్థలో ఉన్నప్పుడు స్వప్నంలో కాశీపట్టణాన్ని చూపిస్తుంటుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. మనస్సు యొక్క కదలికలు దేని మీద ఉంటాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీస్తేనే మనసు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనసు కదలదు. అలానే ఊపిరి తీయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నం చేయకూడదు. కుంభకం అందరూ చేయలేరు, అగస్త్యుడు వంటి మహాపురుషులు చేశారంతే. కాబట్టి ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేయడం, ఎందుకంటే ఊపిరి యొక్క కదలికల చేత మనసుని నిలబడతారు. మనసు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాలంటే ధ్యాన ప్రక్రియ యందు విజయం సాధించాడనడానికి అది గుర్తు. యజమాని బయటికి వచ్చి నించున్నాడు అనుకోండి, కుక్క ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి నడుము ఊగిపోయేటట్టుగా తోకూపుతూ నించుంటుంది. యజమాని అలా నించున్నాడు అనుకోండి, ఎవరో గేటు మీద చెయ్యేస్తే భౌ అంటుంది, ఏయ్ అన్నాడు అనుకోండి, ఊరుకుంటుంది. లోపలికి వస్తున్నాయన్ని మనవాడే, అలా మీద పడకూడదు అన్నాడు అనుకోండి, ఆయన్ని చూసి కూడా తోకూపుతుంది. అది మనసు కుక్క కావాలి, అది పరిణతి అంటారు. పరిణతి అందుకే ఉత్తమముగా జీవిస్తున్నాడా, మధ్యమముగా జీవిస్తున్నాడా, అధమంగా జీవిస్తున్నాడా అన్నది పరిశీలన చేత తెలుస్తుంది. అది ఒకడు చెప్పేది కాదు, ఎవడికి వాడికే తెలుస్తుంది. అధమాధమ జీవితం అని దేనికి గుర్తంటే తేలుంటుంది. తేలు తాను పుట్టే ముందు తల్లిని చంపేస్తుంది. తల్లి పొట్ట బద్దలైపోతే తప్ప తేలుకి పిల్ల పుట్టదు. తన తల్లి చచ్చిపోయినా సరే తాను పుట్టడం ప్రధానంగా పుట్టినదేదో అది అధమాధమమైనటువంటి జన్మ. అది అలా బ్రతుకుతారు కొంతమంది. ఇతరులు ఏమైపోయినా, ఇతరులు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, తాము ఒక్కడూ సంతోషంగా ఉంటే చాలు. అది ఆ ప్రవృత్తి మారాలి. అది పరమ ప్రమాదకరం. ఇతరులకు కాదు, ఇతరులకి ఉంటుంది కొంత. ముందు తాను జారిపోతాడు, కొన్ని కోట్ల జన్మల కిందకి జారిపోతాడు. రెండవది మధ్యమ జీవితం. ఒక ఆవుని పెంచి గడ్డి వేస్తాడు, ఆవు గడ్డి తిని పాలిస్తుంది, తాను పాలు తీసుకుని తాను జీవిస్తాడు. ఆవు బతుకుతుంది, తను బతుకుతాడు. ఇది మధ్యమ జీవితం. ఉత్తమ జీవితం ఉంటుంది, తానేమైపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుండాలి. గంధపు చెక్క దీపం, గంధపు చెక్క చూడండి, తాను అరిగిపోతూ ఉంటుంది అయినా సువాసనలతో చందనాన్ని ఇస్తుంది. దీపం తాను కాలిపోతూ ఉంటుంది, ఇతరులకు వెలుగునిస్తుంది. అలా నిలబడగలగడం ఉత్తమ జన్మ. సంస్కారమునందు సంస్కరించుట అన్న మాటకు అర్థం అదే. అందుకే సంస్కారములు అంటారు. అవి బాగు చేస్తాయి. పరిశీలనం చేత జాగ్రత్తగా తనని తాను ఒడ్డెక్కించుకునే ప్రయత్నం చేసుకోవాలి. లేకపోతే అస్తమాన మనసులో దేనియందు అనురక్తి ఉండిపోయిందో, ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో మనసు దాన్నే పట్టుకుంటుంది. అందుకే ఒక్క నరజన్మ విషయంలో పునర్జన్మయందు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. ఎవడికి వాడిదే తీర్పు. ఆఖరిసారి మనసు, అందుకే యముడు అంతర్యామిగా ఉంటాడు, అంతర్యామిగా ఉండి చూస్తాడు. ఆఖరి ఊపిరిలో నువ్వేది కోరావు, ఫలానాది కోరాను, కోరావా, దానిమీదైనా అనురక్తి పెంచుకున్నావు, అది శాస్త్రం అనుకోండి, అది ఈశ్వరుడు అనుకోండి, అది గురువుగారు అనుకోండి, అది అనుష్ఠానం మీద అనుకోండి, ఉత్తమ జన్మలను ఇస్తారు. కాబట్టి మనుష్యుడు జీవించి ఉండగా సాధన ఎందు దేన్ని పట్టుకున్నాడన్నది చిట్ట చివరి తలంపు. అయిపోయింది కాలం, ఇక వాళ్ళు ప్రాణాలు ఉగ్గడించాలి. యమభటుల యొక్క దర్శనం ఎప్పుడైందో అప్పుడు జీవితం అయిపోతుందని మీరు అనుకోకండి. వాళ్ళు భయాన్ని కల్పిస్తారు ముందు, ప్రాణం తీసే ముందు కనపడతారు. 15-20 రోజుల ముందే ఓసారి కనపడడం మొదలు పెడతారు వాళ్ళు. దాన్ని ముందు ఎవరు గమనిస్తారంటే ఇంటి కుక్క గమనిస్తుంది అని. అందుకే కుక్కలు ఏడిచాయి అంటే వాటికి దర్శనం అయిందని గుర్తు. కాబట్టి ఆ దర్శనాన్ని పొందుతున్నాడు ఇప్పుడు. ఇలా అతను జీవితాన్ని గడిపేస్తున్నాడు, అయిపోతోంది. తాను ఏ తప్పులు చేశాడో స్ఫురణలో లేవు, తాను సంతోషంగా గడిపేశాను, ఇది ఒక్కటే అతనికి గుర్తులో ఉంది. ఇంకా ఆమెను చూసుకుని సంతోషమే,
తనకి 88 అంటే ఆవిడికి, అయినా ఆమె శరీరమునందు ఆయనకి అంత అపేక్ష, ఆమెని చూడడంలో ఆయనకి అంత తృప్తి. తెలియకీరీతీయ తడు వర్తించుచుండా, అది పోతనగారి పద్యానికి ఉన్నటువంటి భావగాంభీర్యం. ఇది తెలియక పిచ్చాడు గడిపేశాడు. ఏది తెలియక, తర్వాత జన్మల్లో కోట్ల జన్మలు కిందకు పోతాడు. ఈ 80 ఏళ్లతో పోదు, కోట్ల సంవత్సరములు తిరియక్కువగా పడిపోవాలి. తెలియక ఈరీతీయతడు వర్తించుచుండా భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా వేదాంతాన్ని చెప్పారు పోతనగారు. భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన, మృత్యువు ఈ శరీరం పడిపోవడం చేసిన పాపకర్మల వలన ఆఖరి స్మరణలో భగవంతుని యొక్క స్మరణ లేకుండా వెళ్ళిపోవడం అయితే అంతకన్నా భయంకరమైనది ఇంకొకటి ఉండదు, శరీరాన్ని విడిచిపెట్టడం. అసలు మధ్యలో ఉన్న కష్టాలు కష్టాలు కావండి, రెండే కష్టాలు, దీంతో బయటికి రావడం, దీన్ని వదిలి బయటికి వెళ్ళడం. అమ్మ కడుపులో ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చి ఉండడం, ఇది అమ్మ కడుపులోంచి బయటికి వచ్చే వరకు ఉన్నది గర్భస్థ నరకం, అసలు కష్టం అక్కడ ఉంటుంది. రెండో కష్టం దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడంలో ఉంటుంది. ఈ రెండే పెద్ద కష్టాలు, మధ్యలో కష్టాలు ఏముంది, ఆ రెండు బాగా గుర్తుంటే అసలు ఈ కష్టాలు కష్టాలే కావు, సుఖాలు. కాబట్టి అవి రెండు గుర్తుండకపోవడం వల్ల ఈ కష్టాలు అనిపిస్తున్నాయి. కాబట్టి భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన, ఆఖరి ఊపిరి దగ్గర ఆగుతూ ఉండాలి కదా, మరి యమభటులు కనబడ్డారు, ఆ భయంలో ఏం చేశాడంటే అప్పుడు ఊపిరి అని ఆగిపోతుంది. అది పోతనగారి హృదయం. వాళ్ళు అలా కనపడి మీదకు ఉరుకుతున్నట్లు కనపడుతుంటే ఒక్కసారి ఊపిరి ఆగిపోయి ఉద్వేగాన్ని పొందాడు. ఇప్పుడు శాంతంగా మనసు ఆలోచించి స్మరించి గుర్తులోకి తెచ్చుకున్నది కాదు, అది బ్రతికున్నంతకాలమే అవకాశం. ప్రశాంతంగా వినడం, ప్రశాంతంగా చదువుకోవడం, ప్రశాంతంగా ఓ విష్ణు సహస్రం చదువుకోవడం, అవి బతికున్నప్పుడు. అందుకే బతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకున్నాడు నృసింహ చతకకర్త. అప్పుడు చెప్పగలవా భయోద్వేగం లేకుండా? ఇప్పుడు ఒక్కసారి ఉద్వేగానికి లోనైపోయాడు. అప్పుడు మనస్సు దేన్ని పట్టుకుంటుంది అంటే, బతికున్నంతకాలం దేన్ని పట్టుకుంటుందో దాన్ని పట్టుకుంటుంది. వాడి ఒకే ఒక అదృష్టం ఏమిటంటే, వృద్ధాప్యాన్ని పొందేసిన కారణం చేత ఇక శరీరము సుఖాన్ని అనుభవించడానికి పటుత్వం వదిలిపెట్టేసింది. కాబట్టి భార్య మీద ఉన్న వ్యామోహంలో చాలా భాగం పదోవాడి మీదకి వెళ్ళింది, వాడి మీద పిచ్చి. ఇప్పుడు ఈ పిచ్చి ఏమైందంటే, వాడి పిలవడం మీదకి వెళ్ళింది. వాడేం నారాయణుణ్ణి పిలుద్దామని పిలవలేదు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.